అది ఏం ఇష్టం. మా దేవాలయానికి సందేశం ఏంటంటే ఇరుముడి కట్టుకుంటే శబరిమల ఉన్న పన్ను పదట్టాంబుడు ఎక్కాలి, ఇరుముడి కట్టుకుంటే శబరిమలలో అభిషేకం చేయాలి, ఇరుముడి కట్టుకుంటే అక్కడ యాత్ర చేస్తూ ఉంటారు. ఇరుముడి కట్టినప్పుడు ఆ యొక్క శరీరమైన కొబ్బరికాయలు ఆత్మ ఆయన నెయ్యి పడేసి పరమాత్మగా మనం పరమాత్మకు మనం సమస్త చేస్తూ ఉన్నాం. ఆ ఇరుముడి కట్టినప్పుడు భార్య, తల్లి, తండ్రి, అత్త, మామ, అక్క, బావ అందరూ వచ్చి మీకు పంపిస్తూ ఉంటారు. సమయం ఎక్కడ పోతున్న స్వామి అంటే మా స్వామి శర్మలేకపోతారు, పక్కన చెప్తా ఉంటారు మా స్వామి శర్మలేకపోతారు, మీరు రండి పాప చెప్పండి. అంత పవిత్రమైన ఆ ఇరుముడిని మనం వాళ్ళు పంపిస్తారు శర్మలకి, మా స్వామి కోరుతారు పోయి మంచి రావాలని చెప్పి. ఇక్కడ ఇరుముడి కట్టుకొని 5 నిమిషంలో పోయి ఇరుముడి తీసేసి మళ్ళీ ఇంటిపై బాల్ పెట్టి సాయంకాలం ఈ కార్యక్రమం చేస్తే అది కరెక్ట్ కాదు. కొన్ని గురుస్వామి చెప్తాడు అక్కడ ఇరుముడి కట్టుకోవచ్చు, అక్కడ తీర్చి చెప్తాడు, అది మీ ఇష్టం. మా దేవాలయం సందేశం ఏంటంటే కలిసేప్పుడు సత్కరీక్ష చేసుకోండి, ఎందుకంటే తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత కూడా మాల చేసుకుని చెప్తే బాధపెట్టేవాడు మన స్వామి. అయ్యప్ప దీక్ష, అయ్యప్ప మాల, అయ్యప్ప దర్శనం మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కలియుగ ప్రత్యక్ష దేవుడు ఎవరంటే రజేశ్వర స్వామి, తర్వాత అయ్యప్ప స్వామి. మాకు రజేశ్వర స్వామికి ఈ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎప్పుడు పోవచ్చు, అయ్యప్ప స్వామి ఎంత కాదు. అందుకే దీక్ష చేసుకుని ఆ 10 నిమిషాలు పెట్టుకుని 10 నిమిషాలు పెట్టుకోవాలి. కాబట్టి దీక్ష కరెక్ట్గా చేసుకోండి, ఎక్కువ గ్యాదర్ ఉండకూడదు. మీ ఇంట్లో భోజనం చేయండి, మీ భోజనం మీ బాధ చేసుకోండి, ఎక్కడ భోజనం బాగుంది, ఎక్కడ టేస్ట్ బాగుంది, ఆ గుడి బాగుందా, ఈ గుడి బాగుంది చేయండి. ఇంట్లో పూజ చేసుకోండి, ఇంట్లో స్వామి వేద్యం పట్టండి, ఎక్కడ బయట అన్నదానం పోకూడదు. ఈ కాపరాత మీరు బాధ చేసుకోండి, అక్కడ రావద్దు చెప్తారు వాడు. బాధ చేసుకోవడం మళ్ళీ అక్కడ భోజనం చేయడం, అక్కడ పోవడం చూడడం, గ్యాదర్ చేసుకుంటా బయట అన్నదానమే చేయకూడదు, బయట అన్నదానం అన్నం తినకూడదు. మీ ఇంట్లో పూజ చేసుకోండి, ఓపిక ఉంటే మాల వేసుకోండి, ఈ సంవత్సరం మాల తీయండి, మాల లేకుండా మీ శివుడు చేసుకోండి, అరువుని మీరు చేసుకోవచ్చు. అట్లా ఆ గుడిలో టేస్ట్ బాగుందా, ఈ గుడి టేస్ట్ బాగుందా, అన్నం కోసం చేస్తున్నారా, తిండి కోసం మాల వేసుకుంటారా. మీ ఇంట్లో స్వామి పూజ చేసుకోండి, అన్నం పెట్టి స్వామి నైవేద్యం పెట్టండి, మీ ఇంట్లో భోజనం చేయండి. మీ అక్కడ పోతే గ్యాదరింగ్ అయిపోతే జనం ఎక్కువ ఉంటారు. మీరంతా మార్నింగ్ మాట దర్శనం చేసుకొని ఇంట్లో పూజ చేసుకోండి, అది మా దేవ సందేశం.